కోవూరులో గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో ఒక 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక మీద గత 4 నెలల నుంచి కూడా ఒక వివాహితుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడంగా మెలుగుతూ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురిచేసి మరి తన భార్య లేని సమయంలో ఆ అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయిని నిజంగా ఇబ్బంది పెట్టడం బలత్కారం చేయడం జరిగింది ఆ విషయాన్ని పెద్దలకు చెప్తే చంపేస్తానని తల్లిదండ్రులను చంపేస్తానని తనను చంపేస్తానని బెదిరించి ఆ అమ్మాయిని మరి ఇలా లోబర్చుకోవడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగలేకపోవడం హాస్పిటల్లో చూపించిన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఈ ఆదివారం చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే వారు మరి నిలదీయటం అదే విధంగా హాస్పిటల్కి వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమిడియట్ గా పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మరి అతని కోసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కేస్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అతను ఎస్కేప్ అయ్యి ఉన్నాడు పరారీలో ఉన్నాడు తప్పకుండా 6 గంటలకంత ఎఫ్ఐఆర్ చేయడము ఆల్రెడీ నేను ఎస్పీ గారితో ఒక కేస్ విషయంగా డిస్కషన్ లో ఉన్నా ఆ సమయంలోనే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా అక్కడికి వచ్చాయి నేను అక్కడ ఎస్పీ గారితో డిస్కషన్ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మరి ఆ బాలికను కూడా పరామర్శించడం జరిగింది అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చాము అదే విధంగా తల్లిదండ్రులకు అదే విధంగా అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులకు భార్య వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్లల విషయంలో బాలికల విషయంలో మహిళల విషయంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా ఉండాలని ఆ తప్పు జరగకుండా ఎక్కడికక్కడ కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిలింగ్స్ ఇస్తూ మరి వారికి రక్షణ కల్పించాలని పదే పదే చెప్తున్నారు అదే విధంగా రక్షణ వ్యవస్థ అంతా కూడా ఐసిడిఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా కమిషన్ అన్ని వర్గాలు కూడా అన్ని రంగాలలో కూడా మేము పదే పదే బాలికల పక్షాన నిలబడి కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాం కానీ కొంతమంది కామాందులు కొంతమంది మానవ మృగాలని చెప్పొచ్చు ఎందుకంటే ఒక అదే ఒక పసిబిడ్డ అంటే తన ఇంట్లో ఒక చెల్లెల వరుసో లేదంటే వాళ్ళ కూతురు వరుసో ఉన్న అమ్మాయిలను ఆ వయసు అమ్మాయిలను నిజంగా ఇంత భయభ్రాంతులకు గురిచేసి ఇంత పాచాచికంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళు నిజంగా మనుషుల రూపంలో ఉన్న ఒక మృగాలు అని చెప్పొచ్చు సమాజంలో మనందరికీ బాధ్యత ఉంది సమాజంలో ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడైతే మనమందరం కూడా బాధ్యత తీసుకొని ఇలాంటి వ్యక్తులకు పనిష్మెంట్ పడే విధంగా మనం చేయగలమో ఆ రోజే ఈ క్రైమ్ మహిళల మీద జరిగే క్రైమ్ బాలికల మీద జరిగే ఏదైతే ఈ దాడులకు మనం ఆపగలిగిన వాళ్ళవుతాం ఎందుకంటే మనకెందుకులే వాళ్ళు ఏం చేశారు ప్రభుత్వం ఏం చేసింది పోలీస్ వ్యవస్థ ఏం చేసింది లేకపోతే ఇంకొకరు ఏం చేశారు అనే నిలదీసే మాటల కాణించి మనల్ని సమాజంలో కోరుకుంటున్నా తప్పకుండా నిందితుడు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది పోలీసులు కూడా అతని మీద నిఘా పెట్టారు ఎక్కడున్నా సరే 24 గంటల్లో ఖచ్చితంగా పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు కూడా చెప్పున్నారు కాబట్టి అతనికి శిక్ష నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటివన్నీ జరగకూడదనే దిశ చట్టాన్ని కూడా తీసుకొని దిశ బిల్లును తీసుకురావడం జరిగింది దిశ బిల్లు ఈరోజు పార్లమెంటులో అదే విధంగా రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉండటం వల్లే ఈరోజు ఇలాంటి కామాందులు బరితెగించి చిన్న పిల్లలు వయసు ఇంత చిన్న పిల్లలను పసితనాన్ని కూడా చిదిమేస్తున్నారు ఇలాంటి వ్యక్తులకు పనిష్మెంట్ పడాలంటే ఖచ్చితంగా దిశ బిల్లు పూర్తి చట్టబద్ధత లభించాలి అలా జరిగిన రోజు పరాయి ఆడవాళ్ళ వైపు కానీ పసిబిడ్డల వైపు కానీ కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుంది అన్నది మాత్రము మనం అందరము కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే దిశ బిల్లు ఆమోద ముద్ర పడుతుందో ఆ రోజు మహిళల వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయగలిగే అంత శక్తి దిశ బిల్లుకు ఉంది మహిళలు కూడా ఇలాంటి భయభ్రాంతులకు లోను కాకూడదు అమ్మాయిలు కూడా భయపెడితే భయానికి గురి కాకుండా ఎప్పుడైతే ఎదిరించి వాడి చెర నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నాము తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల ఒక బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు పిల్లలకు కొంచెము బ్యాడ్ టచ్ గుడ్ టచెస్ కానీ అదేవిధంగా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అన్నది కూడా కొంచెం కనుక్కోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా ఐసీడిఎస్ సిబ్బందిని కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళు స్థానికంగా ఉన్న అంగన్వాడీ వర్కర్కి కూడా మేము చెప్పడం జరిగింది ఎంఎస్కేకి కూడా మేము చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడైతే గోప్యత పాటిస్తారో అప్పుడే ఇబ్బంది కలుగుతుంది అన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నాం తప్పకుండా ఏదైతే తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోవడానికి వీలు లేకోకుండా మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది నిందితుడికి శిక్ష పడేట్టుగా చూస్తాం అదేవిధంగా బాలిక కూడా రక్షణ కల్పిస్తాం మంచి వైద్య సదుపాయం అందిస్తాం బాలిక పక్షాన నిలబడి
ఆ కుటుంబానికి ఆ బాలికకు అండగా ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి కూడా న్యాయం జరిగేట్టుగా మాత్రం చేస్తాం।